ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అనే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. రంగులేసుకున్న దాంట్లో శ్రద్ధ ఉంది కానీ పని దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని అడుగుతున్నా. నా వయసు గురించి మాట్లాడతాడు, నాకు నవ్వు వస్తుంది. నాతో కలిసి తిరుగు నువ్వు 2 రోజులు, నువ్వు ఎక్కడుంటావు? బెడ్లో ఉంటావు, ఇంటెన్సివ్ కేర్లో ఉంటావు నువ్వు. అదే నాకు నీకు తేడా. అనవసరంగా ఛాలెంజ్లు చేయొద్దు, నోరు బారేసుకోవద్దు. నన్ను ఏదో పెట్టిలో పెట్టి లాక్ చేస్తాడంట, నీ పెట్టి పగిలిపోతుంది, నీ పొట్ట కూడా పగిలిపోతుంది. చేయగలుగుతాడా తమిళ్లో? సాధ్యమా ఇతనికి? అందుకే యువత మేలుకో, రేపటి నుంచి రోడ్డు ఎక్కు, సైకిల్ దొక్కు, 3 జెండాలు పట్టుకో, గ్లాస్ కూడా చేతిలో పెట్టుకో, ఇంకో పక్క కమలం పువ్వుని సెంటర్లో పెట్టుకొని సైకిల్ జోరు పెంచు, స్పీడ్ పెంచండి. అందరు అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీదే. 175 అసెంబ్లీలో మనం పోరాడుతున్నాం, 25 పార్లమెంట్లో పోరాడుతున్నాం. ఈ సీట్లన్నీ గెలిపించే బాధ్యత అన్ని పార్టీల కార్యకర్తల పైన, నాయకుల పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రైతాంగం, అన్నదాత, అన్నదాతకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది. రైతును రాజు చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కౌలు రైతులకు కానీ రైతు కూలీల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ పెట్టి రైతు కూలీల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గిట్టుబాటు ధర నేను వస్తానే, గిట్టుబాటు ధర వస్తుంది తమ్ముళ్ళు, సంచులు కూడా వస్తాయి. సంచుల్లో ఎక్కడ కూడా మళ్ళా బొక్కలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి బొక్కలుండే సంచులు మీకు ఇస్తాడు, దాంట్లో కూడా కమిషన్ల కక్కుర్తి. మొన్నే వచ్చి నేను చూపించానా లేదా అవన్నీ? సిగ్గుంటే కరెక్ట్ చేసుకున్నాడా ఈ జగన్మోహన్ రెడ్డి? చేయడు కూడా చేయలేడు. అందుకనే ఇంటింటికి 4,000 రూపాయల పెన్షనం, మొదల తారీఖున పెన్షనం ఇచ్చే బాధ్యత నాది. పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తా, బీసీలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 4,000 రూపాయలు కూడా 55 సంవత్సరాల వయసు పడిన బీసీలందరికీ అర్హత పెడతాం, వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీల కోసం, అగ్రవర్ణాల్లో కాపుల కోసం కూడా ఒక డిక్లరేషన్ తీసుకొస్తాం, పేదవాళ్ళందరూ తీసుకొస్తాం. అందరికీ న్యాయం చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. తమిళ ఇక్కడికి వస్తే గోపాలపురం ఉన్నటి వరకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ పైన కొవ్వూరికి వెళ్ళిపోయాడు. వెళ్ళాడా లేదా? వెళ్ళాడా లేదా? ప్రశాంతమైన ఇక్కడ హత్యా రాజకీయాలు ప్రోత్సహించాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నల్ల జర్లో, ద్వారకా తిరుమలలో మట్టి ఇసుక అక్రమంగా తరలించాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెరువులు తవ్వి మట్టి తవ్వారా లేదా? సెంటు భూముల్లో 10 కోట్ల రూపాయలు కొట్టేశారా లేదా? ఆయన అక్రమాలు, అరాచకాన్ని ప్రజలు చేకూర్చడంలో ఇప్పుడు కొత్త టెక్నాలజీ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అదే ట్రాన్స్ఫర్. ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేయగలిగాడు అంటే ఈ ఊర్లో చెత్త, కొవ్వూరులో బంగారం, ఆ ఊర్లో చెత్త, ఇక్కడ బంగారం. ఏం తమిళ్లో ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? హోమ్ మినిస్టర్గా ఉండే ఆవిడ అక్కడ గెలవలేదు, ఇక్కడ గెలుస్తుంది. అంటే మిమ్మల్ని మోసం చేయడానికి మీ చెవిలో పువ్వు పెడుతున్నారు. మీరేం చేయాలి? తలా ఒక పువ్వు జగన్మోహన్ రెడ్డి చెవిలో పెట్టాలి. ఇప్పుడు పెడతారా లేదా? ఇది నీకు దళితుల పైన ఉండే ప్రేమ.